రహదారులు మన నాగరికతకు చిహ్నాలు రోడ్లు రవాణా వ్యవస్థ పటిష్టంగా ఉన్నప్పుడే రాష్ట్రం కానీ దేశం కానీ పురాభివృద్ధి వైపు అడుగులు వేస్తుంది ఏ ప్రాంతమైనా అభివృద్ధి చెందాలంటే ఆ ప్రాంతానికి రోడ్లు రవాణా వ్యవస్థ పటిష్టంగా ఉండాలి అప్పుడే ఆ ప్రాంతం అన్ని విధాలుగా ప్రగతిని సాధిస్తుంది ఇదే అంశంపై జగన్ ప్రభుత్వం దృష్టి సారించింది గతుకుల రోడ్డులకు మరమ్మతులు చేస్తున్నారు అవసరమైన చోట్ల కొత్తగా రోడ్లు వేస్తున్నారు ఇది కాకుండా ఓ ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లే దూరాన్ని తగ్గించి త్వరగా గమ్యస్థానానికి చేరడం కోసం కనెక్టివిటీ రోడ్లను నిర్మిస్తున్నారు ఇందులో భాగంగా ఆధ్యాత్మిక నగరమైన తిరుపతిలో భక్తులు స్థానికుల అవసరాల దృష్ట్యా కొత్తగా ఓ కనెక్టివిటీ రోడ్డును నిర్మాణం చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు స్థానిక కరకంబాడి రోడ్డులోని గెస్ట్ లైన్ నుంచి రేణుగుంట రోడ్డు టిటిడి ఆర్చి వరకు కనెక్టివిటీ రోడ్డును నిర్మించారు దీనివల్ల సుమారు ఐదు ఆరు కిలోమీటర్ల దూరం తగ్గడమే కాకుండా ట్రాఫిక్ అంతరాయాన్ని కూడా కొంతవరకు నిరోధించడానికి వీలుగా ఉంది ఈ రోడ్డు పూర్తిగా అందుబాటులోకి వస్తే అక్కారంపల్లి వెంకటేశ్వర కాలనీ బీటిఆర్ కాలనీ తిమ్మినాయుడుపాలెం వాసులు చాలా తక్కువ సమయంలో బస్టాండ్ స్టేషన్కు డీబీఆర్ రోడ్డు మీదుగా చేరుకోవచ్చు అదేవిధంగా రేణిగుంటకు వెళ్లేవారు టీటీడీ ఆర్చ్ దగ్గరకు తక్కువ సమయంలో చేరుకోవచ్చు ఇలాంటి కనెక్టివిటీ రోడ్లు మరిన్ని నిర్మిస్తే తిరుపతి వాసులకు శ్రీవారి భక్తులకు ట్రాఫిక్ కష్టాలు చాలా వరకు తప్పుతాయి